వైసీపీ టికెట్పై గెలిచి టీడీపీకి అమ్ముడుపోయిన నమ్మక ద్రోహి ఆనం రామనారాయణ రెడ్డి అని రాష్ట్ర సంగీత అకాడమీ చైర్పర్సన్ పొట్టేల శిరీష యాదవ్ ఎద్దేవా చేశారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ నెల్లటూరులో ఆమె మీడియా సమావేశం నిర్వహించి ఆనం రామనారాయణ రెడ్డిపై మండిపడ్డారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని ఆనంకి వైసీపీని విమర్శించే అర్హత లేదన్నారు. బహుశా ఎక్కువసార్లు పార్టీలు మారిన ఎమ్మెల్యేగా గిన్నీస్ బుక్ రికార్డు సాధించడమే ఆయన లక్ష్యంగా ఉందేమో అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీకి అమ్ముడుపోయిన ఆనం వెంకటగిరి నియోజకవర్గంలో పాటించిన రాజ్యాంగ విలువలు ఏమిటని ప్రశ్నించారు. నైతిక విలువలు లేని ఆనం వల్ల తెగేదేమీ లేదని 2024లో ముఖ్యమంత్రి కుర్చీ జగనన్నదేనని ధీమా వ్యక్తం చేశారు. అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడే వ్యక్తులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కురుగొండ్ల రామకృష్ణ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి వెంకటగిరి నియోజకవర్గంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పొట్టేల శిరీష యాదవ్, రాష్ట్ర సంగీత అకాడమీ చైర్పర్సన్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో లోకేష్ గారి పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు విర్రవీగుతూ మా జగనన్న పైన, మా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని వ్యక్తికి మా పార్టీని కానీ మా ప్రభుత్వాన్ని కానీ విమర్శించే అర్హత వారికి లేదు. ఆనం రామనారాయణ రెడ్డి గారు మీకంటే విర్రవీగిన ఎంతోమంది చరిత్రలో కనుమరుగైపోయారు. మీరంతా ఎవరైతే మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఎవరైతే ప్రజల పక్షాన ఉంటారో, ఎవరైతే ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తారో వారే ప్రజా చరిత్ర నిర్మాణంలో మిగిలిపోతారు. ఆనం రామనారాయణ రెడ్డి గారిలాగా పోటీకొక మాట మాట్లాడుతూ రోజుకొక పార్టీ మారే వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. లోకేష్ గారైతే రాష్ట్రమంతా పాదయాత్ర చేసి చివరికి ఎమ్మెల్యేగా ఓడిపోయి చరిత్రలో నిలిచిపోతారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి 4 సంవత్సరాలు మా ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవించి ఇప్పుడు ఆ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే విడ్డూరంగా ఉంది. ఇది మీకు అలవాటే కదా. మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని విమర్శించడం 2019లో తెలుగుదేశం పార్టీని విమర్శించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇప్పుడు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. మీకు ఇది కొత్త ఏం కాదు కదా. ఆనం రామనారాయణ రెడ్డి గారు ముందు మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ తరువాత మీరు మీకు ఇష్టం వచ్చిన పార్టీలో చేరండి. ఎందుకంటే ఆనం రామనారాయణ రెడ్డి గారు అత్యధిక సార్లు పార్టీలు మారిన ఎమ్మెల్యేగా గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించాలన్నదే వారి సంకల్పం. వారి సంకల్పం నెరవేరాలని నేను కూడా కోరుకుంటాను. లోకేష్ గారు వెంకటగిరి అభివృద్ధి గురించి మాట్లాడినందుకే ఆనం రామనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని మాట్లాడారు. వాస్తవానికైతే ఆనం రామనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయిన వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి గారు. మా పార్టీకి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి గారు. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు సస్పెండ్ అయ్యారు. రామనారాయణ రెడ్డి గారిని మనందరం చూస్తుంటాం. మీడియా ముందుకు వస్తే చాలు, రామకృష్ణ పరమహంసలాగా స్వామి వివేకానంద లెవెల్లో మాట్లాడుకుంటారు. ప్రజాస్వామ్య విలువలు అంటారు, నైతిక విలువలు అంటారు, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతుంటారు. మా పార్టీకి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి రామనారాయణ రెడ్డి గారి లాంటి వాళ్ళు కూడా ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. నేను రాజ్యాంగబద్ధంగా వెంకటగిరి నియోజకవర్గంలో ఎన్నికయ్యాను అని చెప్పుకుంటున్న రామనారాయణ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గంలో ఆయన గారు ఏమాత్రం రాజ్యాంగ విలువలను పాటించారో ప్రజలందరికీ తెలుసు. నెల్లూరు జిల్లాలో ఒక బీసీకి మంత్రి పదవి ఇస్తే వెంకటగిరి నియోజకవర్గంలో మంత్రి గారి పేరు లేకుండానే శిలా ఫలకాల్లో మంత్రి గారి పేరు లేకుండానే శంకుస్థాపన చేశారు. శిలా ఫలకాల్లో మంత్రి గారి పేరు లేకుండానే ప్రారంభోత్సవాలు చేశారు. ఏ రామనారాయణ రెడ్డి గారు, మీకు ఆ రోజు గుర్తుకు రాలేదా రాజ్యాంగ విలువలు? ఏం ఆ రోజు గుర్తుకు రాలేదా నైతిక విలువలు? ఒక నైతిక విలువలు లేని వ్యక్తి ఆనం రామనారాయణ.
ఆమె రామనారాయణ రెడ్డి గారు ఈ మధ్య పగటి కలలు కంటున్నారు. నెల్లూరు జిల్లాలో భారీ విజయం సాధిస్తామని, 10కి 10 గెలుస్తామని పగటి కలలు కంటున్నారు. నెల్లూరు జిల్లాలో మీ వల్ల తెగేది లేదు, తల్లరేది లేదు. 2024లో ఫలితాలు మారేది లేదు. నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు మీరంతా పర్వతంలో పరమానువంతా. 2024లో ఓట్లు మావే, 175 అసెంబ్లీ సీట్లు మావే, ముఖ్యమంత్రి కుర్చీ మా జగన్ అన్నదే. మా అనిల్ అన్న మంత్రిగా ఉండి కూడా ఏమీ అభివృద్ధి చేయలేదు అని మాట్లాడారు. కురుగుండ్ల రామకృష్ణ గారు, మీరు 10 సంవత్సరాలు వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు ఎమ్మెల్యేగా ఉండి ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు వెంకటగిరిని ఏమి అభివృద్ధి చేశారో ఒకసారి చెప్పండి. మీరు ఏమాత్రం అభివృద్ధి చేశారో చెప్పండి. మా అనిల్ అన్నని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని అంటారా? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సింది మా అనిల్ అన్న కాదు. ఎవరైతే అనిల్ అన్న గురించి మాట్లాడాలి అని అనుకుంటారో వారు ఎవరైనా సరే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. మీలాంటి వాళ్ళు గౌరవం మర్యాదల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి